వెల్కమ్ టు మహా న్యూస్, వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చర్చించే టాపిక్ కెరీర్ ఆప్షన్స్ ఇన్ డ్రోన్ ఇండస్ట్రీ, డ్రోన్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు. ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి శ్రీ కె అరుణ్ కుమార్ రెడ్డి గారు, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ మారుత్ డ్రోన్స్ హైదరాబాద్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కావాల్సిన సమాచారం తెలుసుకుందాం. అలాగే కాలర్స్ మీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి కాల్ చేసి అరుణ్ గారితో మాట్లాడవచ్చు. అరుణ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అరుణ్ గారు, కారును నడపాలంటే మనకి లైసెన్స్ కావాలి. అలా ఈ ప్రొఫెషనల్గా డ్రోన్స్ని కనుక ఆపరేట్ చేయాలి, ఫ్లై చేయాలంటే దానికి ఏదైనా లైసెన్స్ లాంటిది ఉంటుందా, లేదు ఎవరైనా ఏదైనా నడపవచ్చా? లేదు సార్, ఇక్కడ మనకేంటంటే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటున్నైతే డ్రోన్స్ యొక్క వినియోగం అనేది వివిధ వివిధ ఇండస్ట్రీల్లో పెరిగింది బాగా. సో దీనికి సంబంధించిన కొద్ది అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉంది సార్. ఇప్పుడు దీనికి ఏం చేసిందంటే సార్, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దీనికి ఒక 23 ఆర్పిటిఓస్ ని రికగ్నైజ్ చేసింది. ఆర్పిటిఓ అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సార్. సో వీటిని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి. సో అలా ఇప్పుడు మనం ఏదైతే కార్ లైసెన్స్ కావాలంటే మనము లైసెన్స్ అట్లా ఆర్టీఓ ఆఫీస్కి పోయి అక్కడ రైడ్ కొట్టి ఎలా తెచ్చుకుంటాము. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మనకు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఒకటి, ఓల్డ్ బేగంపేట ఎయిర్పోర్ట్లో అదే ఒక ఇన్స్టిట్యూట్ మనకు తెలంగాణలో అవకాశం ఉంది. ఇంకొకటి నాగార్జున సాగర్ దగ్గర ఫ్లైటెక్ అకాడమీ అని చెప్పేసి ఇలా రెండు ఇన్స్టిట్యూట్ మన రాష్ట్రానికి అందుబాటులో ఉన్నాయి. సో విద్యార్థులు కానీ లేకపోతే ఎవరన్నా హాబీస్టులు కానీ లేకపోతే ఎవరన్నా కమర్షియల్గా దీన్ని వాడాలనుకున్న వాళ్ళు కానీ అక్కడ 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది సార్. 5 డేస్ శిక్షణ కార్యక్రమం వాళ్ళకి స్టిమ్యులేషన్ తర్వాత డీజీసీఏ రూల్స్ ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళకి అక్కడ పైలట్ సర్టిఫికేట్ కమ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు డ్రోన్ ఎలాంటి డ్రోన్ నడపాలన్నా ఖచ్చితంగా ఇలాంటి లైసెన్స్ ఉండాలా, లేదా కొన్ని డ్రోన్స్ అలా శిక్షణ లేకుండా? ఇప్పుడు కొంతమంది హాబీ లాగా దీన్ని స్వీకరిస్తుంటారు సార్. అది 250 గ్రామ్స్ కంటే డ్రోన్ చిన్నది ఉండి హాబీ లాగా వాడుకుంటే వాళ్ళకి అవసరం లేదు సార్. బట్ వాళ్ళు కూడా రేపు పొద్దున హాబీ లాగా నేర్చుకున్నా కూడా ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి పెద్ద డ్రోన్ నడపాలని, నెక్స్ట్ లెవెల్ అలా ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్ కావాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. అంటే ఇంకొంచెం ఆ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో అంటే ఏంటి, ఎలా వాళ్ళు దాని గురించి ఏమైనా స్ట్రక్చర్ చెప్పగలరా? జనరల్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు వీళ్ళకు అంటే ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన నామ్స్ ఏమున్నాయి, అసలు డీజీసీ అంటే ఇప్పుడు మనకు కొన్ని రెడ్ జోన్ గ్రీన్ జోన్ అని ఉంటుంది, వీళ్ళకి తెలియకుండా ఎయిర్పోర్ట్స్ దగ్గర ప్రొహిబిటెడ్ ఎయిర్పోర్ట్స్ దగ్గరలో కానీ లేకపోతే ఏదైనా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కానీ ఇలా తెలియకుండా చేసి ఇబ్బందులు పాలవుతుంటారు. అలా కాకుండా ఈ శిక్షణ కార్యక్రమానికి వెళ్ళినట్టయితే వాళ్ళకు అసలు గ్రీన్ జోన్ అంటే ఏంటి, రెడ్ జోన్ అంటే ఏంటి, అసలు ఆ డ్రోన్ కి సంబంధించిన ప్రొపెల్లర్స్ అంటే ఏంటివి, ఫ్లైట్ కంట్రోల్ బోర్డు అంటే ఏంటి, థ్రస్ట్ వాల్యూ అంటే ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు డ్రోన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకు శిక్షణ కార్యక్రమంలో చర్చను. మా బాబు డిగ్రీ అయిపోయిందండి ఈ సంవత్సరం, ఏం తీసుకోవాలనేది అర్థం అవ్వట్లేదు మాకు. ఓకే ఓకే, జావా ఏదో తీసుకోవాలనుకుంటున్నారండి, అది కెరీర్ బాగుంటుందా లేదా అని. ఓకే, అంటే డిగ్రీ తర్వాత ఒకవేళ అంటే సంబంధిత సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తారు, ఒకవేళ గ్రాడ్యుయేట్స్ ఒకవేళ మనకి ఈ రంగంలో వెళ్ళాలనుకుంటే అయితే దీనికి మనకు గ్రాడ్యుయేట్స్ అయినా సరే బీటెక్ చదువుకున్న వాళ్ళైనా సరే ఈవెన్ 10th పాస్ అయి ఉన్నా సరే సార్ దీనికి కావాల్సింది వాళ్ళకి నైపుణ్యం ప్లస్ ఇంట్రెస్ట్ సార్. ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. రేపు పొద్దున రానున్న తరంలో కూడా మనకు ఎప్పుడైతే సెల్ ఫోన్స్ వచ్చినా కొత్తలో కూడా దీని వాడకం ఇంతలాగా చేస్తామని మనం అనుకోలేము. సో ఇప్పుడు రానున్న 10 సంవత్సరాల్లో కూడా డ్రోన్స్ అనేది అనేక ఉపాధి అవకాశాలని పొందుపరుస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కన్సర్న్ గుంటూరు వాళ్ళ సిద్ధు గారికి కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే దీంట్లోకి రావచ్చు సార్. ఇక్కడ కావాల్సింది ఫస్ట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత దానితో నైపుణ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ సంస్థలు. దాని తర్వాత వాళ్ళు కావాల్సిన ఉపాధి అవకాశం అనేది పొందవచ్చు. అంటే సార్ ఇప్పుడు ఇది 5 రోజులు అన్నారు మీరు, కేవలం 5 రోజుల ట్రైనింగ్ అయినా లేకుంటే ట్రైనింగ్ కోర్సుల డ్యూరేషన్స్ లలో వ్యత్యాసం ఉండి వేరే కోర్సులు కూడా ఉంటాయా, దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఖర్చు విషయానికి వస్తే ముందుగా మనం మాట్లాడుకుంటే డీజీసీఏ ఏదైతే ఈ 23 సంస్థలు ఆర్పిటిఓస్ రికగ్నైజ్ చేశాయో వీటికి వాళ్ళు వాడే టెక్నాలజీని బట్టి మన శిక్షణ ఏమంటారు
ప్రైజ్ అనేది వ్యత్యాసం ఉంటుంది సార్, వాళ్ళకు ప్రైజ్ అనేది వ్యత్యాసం ఉంటుంది. సో అది వాళ్ళకు దానికి కావాల్సిన, ఇప్పుడు మనకు డిజిటల్ స్కై అని చెప్పి ఒక పోర్టల్ ఉంది సార్, డిజిటల్ స్కై డాట్ డిజిసిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ లోకి వాళ్ళు లాగిన్ అయ్యి అక్కడ మనకు 23 ఆర్పిటిఓస్ లిస్ట్ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్క వెబ్సైట్ వాళ్ళ నెంబర్లు కూడా మెన్షన్ చేశారు, వాళ్ళకి కాల్ చేసి అడిగినట్టయితే వాళ్ళ వివరాలు కూడా తెలియజేస్తారు సార్. అంటే ఇప్పుడు మనము ఈ డ్రోన్ రిమోట్ పైలట్ లైసెన్స్ గురించి మాట్లాడదాం, అది ఎన్ని రకాలు ఉంటుంది, దాని వివరాలు ఏంటి? దీంట్లో మనకు స్మాల్, మీడియం, హై అని చెప్పేసి ఇలా మూడు రకాలుగా దీన్ని డివైడ్ చేసుకోవడం జరిగింది సార్. ఆ స్మాల్, మీడియం, హై కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ కమర్షియల్ యూస్ కేసెస్ బట్టి సార్. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనకు అగ్రికల్చర్లో, ఇప్పుడు రానున్న తరంలో అగ్రికల్చర్లో చాలా ఉపయోగపడుతున్నాయి, చాలా మంది రూరల్ ఆంటర్ప్రినర్స్ కూడా బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మొన్న గతంలో మనం మొన్న ఒక 1 వీక్ చూసుకున్నట్టయితే అస్సాంలో వరదలు వచ్చాయి, అక్కడ ఈ ఫుడ్ కానీ బ్రెడ్లు కానీ సప్లై చేయడానికి ఇరుక్కుపోయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇండస్ట్రీస్ కి వచ్చేసరికి ఇంకా మనకు విదేశాల్లో అలా ఉంది కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మన దగ్గరకు వస్తుంది. ఈ ఏదైతే పొగ్గొట్టాలంటే చిమ్నీస్ అంటారు, వాటి యొక్క చిమ్నీస్ యొక్క ఇన్స్పెక్షన్ చేయడానికి కానీ, దాని యొక్క థర్మల్ స్కానింగ్ చేసి దాని యొక్క వాల్యూస్ తీయడానికి కానీ హైపర్ స్పెక్ట్రల్ కెమెరాస్ వాడి దీన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా డిఫరెంట్ మనము అక్కడ కమర్షియల్ యూస్ కేస్ ని బట్టి ఈ మన కోర్సెస్ అన్ని డివైడ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, అంటే మీరు ఇందాక అంటే ఇండస్ట్రియల్ చిమ్నీస్ అన్నారు కదా, ఏంటి ఆ చిమ్నీ లోపల దాన్ని ఏమైనా అంటే పరిశుభ్రం చేయాల్సిన లేదు సార్? అది వాళ్ళకు ఎప్పటికప్పుడు ఏదైతే చిమ్నీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయో వాటి పొల్యూషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ కి వీళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటాయి. దాన్ని డ్రోన్ ద్వారా మనము ఎకో టెస్ట్ అని చెప్పి, థర్మల్ స్కానింగ్ అని చెప్పి రిపోర్ట్స్ పంపించడం, కారు గనక పొల్యూషన్ చెక్ లాగా అలా, దాని స్ట్రెంగ్త్ అనేది ఇది ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ సార్. అలా మనకు ఆయిల్ రిఫైనరీస్ లో వాడతారు, తర్వాత పైప్ లైన్ ఇన్స్పెక్షన్స్ కి, తర్వాత మెయిన్ గా వచ్చేసి ఇంకా రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు జనరల్ గా మ్యాపింగ్ కి సంబంధించి వాడతారు అనమాట. ఇప్పుడు గతంలో ఏంటంటే మాన్యువల్ గా మనము మ్యాపింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు డ్రోన్ తోని రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అపార్ట్మెంట్స్ కి వీటిని మ్యాపింగ్ చేయాలి, హైవే మ్యాపింగ్ చేయొచ్చు, రైల్వే చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు సార్. ఓకే, అంటే ఇంకా ఇంకేమైనా రంగాల్లో విస్తృతంగా వీటిని వాడుతున్న? ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ రంగంలో విస్తృతంగా దీన్ని వాడుతున్నారు సార్, ముఖ్యంగా విత్తనాలు నాటడానికి, విత్తన స్ప్రేయింగ్ కి సార్. ఎందుకంటే ముఖ్యంగా మనం వరి పంట చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో రైతులు దిగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, పాములు లేకపోతే వాటర్ కాన్స్టెంట్ ఎక్కువ ఉండడం, బురద ఎక్కువ రావడం, ఇవన్నీ ఒక మామూలుగా తైవాన్ మిషన్ వేసుకుని పిచికారీ చేయడానికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, అనారోగ్య సమస్యలు సమస్యలు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే సార్, ఈ దీనికి ఒక 10 లీటర్స్ ట్యాంక్ అని చెప్పేసి ఉంటుంది సార్, దాంట్లో మనము వీళ్ళు ఏదైతే రసాయనాలు తైవాన్ పంపులో కలుపుతారో ఇక్కడ మనం తైవాన్ పంపులో దాన్ని చేసి వరి పంటకు కానీ ఇంకా వివిధ పంటలకు దాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది సార్. ఆల్మోస్ట్ ఒక 10 లీటర్లను కూడా మోయగలిగే శక్తి సామర్థ్యం, ఇంకా 20 లీటర్ల డ్రోన్లు కూడా ఉన్నాయి సార్. మనకు 10 లీటర్లు 20 లీటర్ల డ్రోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంట్రెస్టింగ్. అరుణ్ గారు, అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ తీసుకుంటే ప్రత్యేకంగా వాళ్ళు గనక ఇలాంటి అంటే పైలట్ ఫ్లయర్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా లైసెన్స్ స్టూడెంట్ కి సపరేట్ గా అట్లా అట్లేమైనా ఉంటుంది? స్టూడెంట్ కి మామూలుగా హాబీస్ట్ కన్నా అలాంటి ఏం లేదు సార్. స్టూడెంట్స్ కూడా ఈ శిక్షణాకాలం పూర్తి చేసుకుని 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వయసు వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అర్హులు సార్. ఓకే, ఇప్పుడు కొంతమంది మనం చాలా సందర్భాల్లో అంటే వివాహ వేడుకలు కొన్ని చోట్ల వాటిని ఆపరేట్ చేస్తుంటారు కదా, అంటే వాళ్ళందరికీ గ్యారంటీగా లైసెన్స్ ఉండాలి అలాంటివి? అదే సార్, ఇప్పుడు నేను స్టార్టింగ్ లో మీకు చెప్పిన ప్రస్తుతానికి అనార్గనైజ్డ్ గా ఉంది సార్ సెక్టర్ అనేది. సో ఇప్పుడు లైసెన్స్లు కూడా మనం రోడ్ మీద ట్రాఫిక్ చలాన్లు లైసెన్స్లు ఉండకుండా పట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఇది స్ట్రెంగ్ కాబోతుంది. సో అందరికి కూడా కంపల్సరిగా లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సార్. శిక్షణ, ఓకే, లైసెన్స్ తీసుకోండి అక్కడ శిక్షణ కాలంలో. ఇప్పుడు నేనైతే 23 ఆర్పిటిఓస్ అని చెప్తున్నాను సార్, ఆ శిక్షణ కాలం పూర్తి చేసుకుంటే వాళ్ళకి అక్కడ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొత్తం గత నెలలో మనకు డ్రోన్ మహోత్సవంలో ప్రధానమంత్రి గారు డిజిటల్ గా 150 మందికి డిజిటల్ లైసెన్స్ అనేది అక్కడే ఇవ్వడం జరిగింది సార్. యాక్చువల్లీ ఓకే, అంటే ఇప్పుడు మన అంటే మీ అంచనా ప్రకారంగా మన దేశంలో లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ ఇప్పుడు మన దేశంలో ఎంత మంది ఉండవచ్చు? ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డిజిసి వెబ్సైట్ లో వాళ్ళని లిస్ట్ పొందపరచడం జరిగింది. కానీ స్లోగా జనాలకు శిక్షణ సంస్థలు ఉన్నాయి, లైసెన్స్ కూడా తీసుకోవాలని చెప్పి తెలుస్తుంది, వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు సార్. ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ యూస్ కేసెస్ లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏదైతే ఆయిల్ గ్యాస్ రిఫైనర్స్ కానీ మ్యాపింగ్ కానీ వీళ్ళకి
ప్రభుత్వాలు టెండర్లు వేసినప్పుడు కూడా కంపల్సరీ మాకు సర్టిఫైడ్ పైలట్స్ కావాలని చెప్పి అడుగుతారు అనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా పైలట్స్ అది సర్టిఫికేషన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ మనిషిని డ్రోన్ ఫ్లయర్ అంటామా, డ్రోన్ పైలట్ అంటాం సార్, డ్రోన్ పైలట్, డ్రోన్ పైలట్, యుఏవి, అనామడ్ ఏరియల్ వెహికల్ అంటారు సార్ దీన్ని. అంటే మనకు ఇది ఉండదు అని చెప్పేసి యుఏవి అంటారు, యుఏవి పైలట్ అంటారు. అంటే మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు కమర్షియల్ పర్పస్ అన్నారు డ్రోన్ వాడకం, లేకుంటే నాన్ కమర్షియల్?